పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలో దొంగలు భీభత్సం సృష్టించారు. సెంటినరీ కాలనీలోని శ్రీ వాసవి కంజకా పరమేశ్వరి ఆలయంలో చొరబడి అమ్మవారి ముక్కు పొడకతో పాటు రెండు ఉత్సవ విగ్రహాలను అపహరించుకుపోయారు. దొంగలు సీసీ కెమెరాలను తొలగించి మరీ చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఆలయ పూజారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆలయంలో చోరీకి గురైన సొత్తు విలువ సుమారు 2 లక్షల వరకు ఉంటుందని ఆలయ పూజారులు చెబుతున్నారు. 9 గంటల ప్రాంతంలో నేను చైర్మన్ గారి ఇద్దరం కలిసి దేవాలయానికి రావడం జరిగింది. దేవాలయానికి వచ్చి చూసేసరికి తలుపులు పగలగొట్టి ఉన్నాయి. ఏమైందని చెప్పి వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి వీటన్నిటిని కూడా చూడటం జరిగింది. ఈ విధంగా చేస్తున్నప్పుడు ఆ యొక్క అమ్మవారి యొక్క ఉచ్చ విగ్రహాలు మరియు శంకరుని యొక్క విగ్రహము, తర్వాత అమ్మవారి యొక్క ముక్కుబుడుక, ఆ యొక్క హుండీ తీసుకువెళ్ళడం జరిగింది. ఈ యొక్క సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి బాక్సులు కూడా వాళ్ళు మొత్తం అన్ని పట్టుకోవడం జరిగింది. ఈ ప్రకారంగా చూసినా కూడా వార్షికోత్సవం గత 6 నెలల నుంచి కూడా ఈ హుండీ అనేటువంటిది ఇంతవరకు కూడా మేము ఇప్పలేదు. అయితే ఈ హుండీలో తర్వాత ఇక్కడ ఉండేటువంటి మొత్తం అంతా కూడా వస్తువులన్నీ కూడా మనం